ఛానల్లోకి మీకు స్వాగతం. ఈ వీడియోలో మనం బ్యాంకింగ్ సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా పాలసీ రేట్స్, బ్యాంకింగ్లో ఉండేటటువంటి పాలసీ రేట్స్ ఏంటి, దాని తర్వాత బ్యాంకింగ్ టైప్స్ అంటే బ్యాంకులు ఎన్ని రకాలు, దాని తర్వాత బ్యాంకింగ్లో ఉండేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రొడక్ట్స్ గురించి కూడా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో మీరు జాగ్రత్తగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. పాలసీ రేట్లు అనేవి చాలా ఇంపార్టెంటు. ఈ పాలసీ రేట్లు మనం చూడాలంటే మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి మనం పాలసీ రేట్లు చూడొచ్చు. సో మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో వెళ్ళినప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పాలసీ రేట్స్ అని ఉంటాయి. సో పాలసీ రేట్స్ ఇందులో పాలసీ రెపో రేట్ వచ్చేసి 4%, రివర్స్ రెపో రేట్ వచ్చేసి 3.35%, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అని ఉంటుంది, అంటే దీన్ని ఎంఎస్ఎఫ్ అంటారు, ఇది 4.25%, బ్యాంక్ రేట్ వచ్చేసి 4.25%. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, వీటి మీద కంపల్సరీ ఎగ్జామ్లో 1 మార్క్ రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ రిజర్వ్ రేషియోస్ అంటే డబ్బులు దాచి ఉంచేటటువంటి రేషియోస్ అనమాట. ఇందులో ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ రేషియో అనేది 3% ఉన్నది ఇప్పుడు ప్రజెంటు. నెక్స్ట్ ఎస్ఎల్ఆర్ రేట్ అనేది 18% ఉన్నది. దాన్ని రేట్స్ వస్తాయి. అందులో ముఖ్యంగా బేస్ రేట్ వచ్చేసి 7.4 నుంచి 9% వరకు ఉంది ప్రస్తుతం. ఎంసీఎల్ఆర్ రేట్ అనేది ఉంటుంది, అది ఓవర్ నైట్ పీరియడ్ చూస్తారు, అది 6.7 నుంచి 7.3 మధ్యలో ఉంది. సేవింగ్ డిపాజిట్ రేట్ వచ్చేసి 2.7 నుంచి 3% మధ్యలో ఉంది. టర్మ్ డిపాజిట్ రేట్ 1 ఇయర్ ఎబో వచ్చేసి 5.1% టు 5.5% ఉంది. ఇది రిజర్వ్ బ్యాంక్ యొక్క గుర్తు అనమాట. ఈ పాలసీ రేట్లో ఉన్నటువంటి ముఖ్యమైన టర్మ్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి రెపో రేటు. రెపో రేట్ అంటే ఏం లేదు, ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, వాటికి ఎప్పుడైతే షార్ట్ టర్మ్ ఫండ్స్ అనమాట, అంటే అతి తక్కువ పీరియడ్ అంటే మ్యాక్సిమం 1 డే కోసం ఫండ్స్ అవసరం ఉన్నప్పుడు అవి రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకుంటాయి అనమాట. అప్పుడు రిజర్వ్ బ్యాంక్ అనేది వీటి మీద చేసేటటువంటి వడ్డీ ఛార్జ్ చేసేటటువంటి రేటును మనమే రెపో రేట్ అనడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ అనేది రెపో రేటుకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఇక్కడ ఏమైతే అంటే కమర్షియల్ బ్యాంక్స్ అనేటివి వాటి దగ్గర ఫండ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో, అవి ఆర్బీఐ దగ్గర పార్క్ చేయడం జరుగుతుంది అనమాట, పెట్టడం జరుగుతుంది అనమాట. సో అట్లా పెట్టినప్పుడు ఈ బ్యాంకులకు, ఈ కమర్షియల్ బ్యాంకులకి కొంచెం వడ్డీ రావడం జరుగుతుంది. ఆ వడ్డీని మనం రివర్స్ రేపో రేట్ అంటాం. అయితే ఎప్పుడైతే ఆర్బీఐ అనేది బ్యాంకింగ్ సిస్టంలో మనీ ఎక్కువ ఉందనుకో అని అనిపిస్తే అప్పుడు రివర్స్ రేపో రేటును పెంచడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రివర్స్ రేపో రేట్ 3% ఉందనుకో, బ్యాంక్ దగ్గర ఫండ్స్ ఉన్నాయి, బ్యాంక్ దగ్గర ఎన్ని లోన్స్ ఇచ్చినప్పటికీ కానీ కొన్ని ఫండ్స్ అనేటివి ఫ్రీగానే ఉంటాయన్నమాట, అవైలబుల్గా ఉంటాయన్నమాట, ఎటువంటి యూజ్ లేకుండా. అయితే ఒకవేళ వీటి రేటు రివర్స్ రెపో రేట్ అనేది ఎక్కువ ఉందనుకో, అప్పుడు ఏం చేస్తాయి అంటే బ్యాంకులు వాటి దగ్గర ఉన్నటువంటి ఫ్రీగా ఉన్నటువంటి అమౌంట్ని ఇక్కడ పెట్టడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫ్రీగా ఉంచడం వల్ల ఎటువంటి వడ్డీ రావట్లేదు, ఆర్బీఐ దగ్గర పెట్టడం వల్ల అట్లీస్ట్ 1 డే కన్నా వడ్డీ వస్తుందని చెప్పేసి ఇట్లా పెట్టడం వల్ల ఈ బ్యాంకింగ్ సిస్టంలో ఉన్నటువంటి మనీ అనేది ఆర్బీఐ దగ్గరికి రావడం జరుగుతుంది అనమాట. అంటే బ్యాంకింగ్ సిస్టంలో ఉన్నటువంటి మనీని కంట్రోల్ చేయని కోసం ఈ రివర్స్ రెపో రేట్ అనే స్కీమ్ని ఆర్బీఐ అనేది వాడడం జరుగుతుంది. ఎస్ఎల్ఆర్ రేట్. ఎస్ఎల్ఆర్ రేట్ అంటే ఏం లేదు, కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, అవి ఏం చేస్తాయంటే వాటి దగ్గర ఉన్నటువంటి ఈ నెట్ టైం లయబిలిటీస్ ఉంటాయి కదా, అందులో కొంత పర్సంటేజ్ని ఆర్బీఐ దగ్గర పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఈ నెట్ అండ్ టైం లయబిలిటీస్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక బ్యాంక్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ తీసుకుందాం. ఎస్బీఐ బ్యాంక్ దగ్గర 80 కోట్ల సేవింగ్ అకౌంట్ డబ్బులు ఉన్నాయి అనుకుందాం, 20 కోట్ల ఏమో కరెంట్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అంటే బిజినెస్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి అనుకున్నాం, అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి అనమాట. ఇట్లా సేవింగ్ అకౌంట్ కరెంట్ అకౌంట్లో మొత్తం యొక్క బ్యాలెన్స్ని మనం ఏమంటామంటే నెట్ డిమాండ్ టైం లయబిలిటీస్ అంటాం. అంటే ఇందులో కొంచెం పర్సంటేజ్, అంటే ఇప్పుడు ఈ 100 కోట్లలో కొంత పర్సంటేజ్ని ఇవి ఏం చేస్తాయి అంటే ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎస్బీఐ అంటే ఇట్లా మెయింటైన్ చేసే పర్సంటేజ్ అనేది ఏ రూపంలో ఉంటుంది అంటే, ఈ ఎస్ఎల్ఆర్ అనేది క్యాష్లన్నా పెట్టవచ్చు, లేకపోతే గోల్డ్లన్న లెక్కలైనా పెట్టవచ్చు, లేకపోతే ఇంకేంటి గవర్నమెంట్ అప్రూవ్డ్ సెక్యూరిటీస్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎల్ఆర్ పర్సంటేజ్ 19% అనుకో, ఇప్పుడు 100 కోట్ల డబ్బు ఉందనుకో, అంటే 19 కోట్లు మనం ఎస్బీఐ అనేది ఆర్బీఐ దగ్గర పెట్టాలి. ఎట్లా పెట్టవచ్చు, క్యాష్ రూపంలోనే పెట్టవచ్చు, గోల్డ్ రూపంలోనే పెట్టవచ్చు, లేకుంటే గవర్నమెంట్ సెక్యూరిటీ రూపంలోనే పెట్టవచ్చు అనమాట. బ్యాంక్ రేట్ అనేది ఇది సెక్షన్ 49 ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం డిసైడ్ చేయబడుతుంది. ఇది ఒక స్టాండర్డ్ రేట్ అనమాట. ఈ రేటును ఉపయోగించే బిల్స్ కానీ, దాని తర్వాత కమర్షియల్ పేపర్స్ కానీ కొనడం కానీ అమ్మడం కానీ జరుగుతుంది అనమాట. క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియోనే మనం ఏమంటారు అంటే సిఆర్ఆర్ అని అంటారు. అయితే ఈ క్యాష్ రిజర్వ్ రేషియోలో
నేను ఇప్పుడే చెప్పాను కదా డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ అంటే సేవింగ్ అకౌంట్ కరెంట్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉందని చెప్పాను కదా, అందులో కొంత పర్సంటేజ్ వాటిని ఏం చేయాలంటే ఆర్బీఐ దగ్గర పెట్టడం జరుగుతుందన్నమాట. అయితే ఇట్లా ఎందుకు పెడతారంటే లిక్విడిటీ అండ్ సాల్వెన్సీ అనమాట. అంటే లిక్విడిటీ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ దగ్గర ఉన్న డబ్బంతా కస్టమర్లకు ఇచ్చేసినాం అనుకో, కొంతమంది కస్టమర్ రెగ్యులర్గా బ్రాంచ్కి వస్తూ ఉంటారు ఎందుకంటే డబ్బులు కావాల్సి వస్తుంది, అందుకని బ్యాంకుల దగ్గర కంపల్సరీ కొంచెం డబ్బు అనేది ఫ్రీగా ఉండాలన్నమాట. సో అట్లా ఫ్రీగా ఉండే మనీ కోసం అని చెప్పేసి దాన్ని లిక్విడిటీ అంటారు అనమాట. అంటే ఎవరికి లోన్ ఇవ్వకుండా బ్యాంక్ ఉంచుకుందనమాట ఎవరైనా వస్తే ఇద్దామని చెప్పేసి. దాని తర్వాత సాల్వెన్సీ అనమాట. సాల్వెన్సీ అంటే రుణాన్ని తీర్చేటనమాట. అంట ఇప్పుడు వాళ్ళ కస్టమర్లు మన దగ్గర డిపాజిట్ చేసారు అనుకో, మనం కస్టమర్లకు తిరిగి ఇవ్వాలి కాబట్టి అది మనకు రుణం లెక్క అనమాట. సో అందుకనే ఈ సాల్వెన్సీ రుణాలను కూడా తిరిగి ఇచ్చని కోసం అని చెప్పేసి ఈ షెడ్యూల్ బ్యాంక్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎంఎస్ఎఫ్ అంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఈ సిస్టమ్ అనేది May 9, 2011 ప్రారంభమైంది అనమాట. దీనికి ఎలిజిబుల్ ఏంటి అంటే కమర్షియల్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అనేటివి వీటికి ముఖ్యంగా అర్హులు అన్నమాట. ఇందులో ఈ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అనేటి ఆర్బీఐ దగ్గర ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తాయి. మనం సేవింగ్ అకౌంట్ ఎట్లుంటుందో అట్లనే ఈ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఆర్బీఐ దగ్గర ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తే అకౌంట్ ఒకటి కరెంట్ అకౌంట్ లేకుంటే అవి ఎస్జిఎల్ అకౌంట్ అని ఉంటుంది. కరెంట్ అకౌంట్ అంటే ఇందులో క్యాష్ రూపంలో ఉంటుంది ముఖ్యంగా. ఈ ఎస్జిఎల్ అకౌంట్ అంటే సబ్సిడరీ జనరల్ లెడ్జర్ అకౌంట్ అనమాట. ఇందులో ఏమేమి ఉంటాయంటే ఏమైనా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నా లేకపోతే ట్రెజరీ బిల్స్ ఉన్న ఈ అకౌంట్లో ఉంటాయి అన్నమాట. అయితే నేను ఇవ్వదాకనే చెప్పినా కదా సేవింగ్ అకౌంట్ కరెంట్ అకౌంట్ల యొక్క బ్యాలెన్స్ని మనం NDTL అంటారు, నెట్ డిమాండ్ టైమ్ లయబిలిటీస్ అంటారు. అందులో 1% అనమాట. అంటే 100 కోట్లు ఉందనుకో అందులో 1% అంటే 1 crore అనేది ఇవి ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఏ బ్రీఫ్ ఆన్ LAF. LAF అంటే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనమాట. ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే జూన్లో 2000 సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఎందుకోసం అంటే ఈ ట్రాన్సాక్షన్స్ అనేటివి స్మూత్గా జరగడానికి కోసం అని చెప్పేసి, ఇంకోటి ఏంటంటే టెక్నాలజీ అనేది అప్గ్రేడ్ కానికోసం అని చెప్పేసి ఈ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఇందులో ముఖ్యంగా ఏమేమి వాడతారంటే రివర్స్ రెపో, దాని తర్వాత రెపో యాక్షన్స్ అనేటివి ఇందులో ముఖ్యంగా వాడడం జరుగుతుంది అనమాట. దీంట్లో లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీస్ అనమాట. దాంట్లో ఇందులో నేను చెప్పాను కదా రివర్స్ రేట్ రెపో రేటు, దాని తర్వాత రెపో రేటు, ఇవన్నీ 1 day ఒకరోజు కోసం జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ అనమాట. ఇందులో మ్యాక్సిమం ఎంత పెట్టవచ్చు అంటే 0.25 ఆఫ్ NDTLని వాళ్ళు ఇందులో వాడుకోవచ్చు అనమాట. అంటే రెపో లేదా రివర్స్ ఆపరేషన్ల కోసం ఇంత అమౌంట్ని వాళ్ళు వాడుకోవచ్చు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 గురించి మనం తెలుసుకుందాం. అయితే ఈ బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ అనేది 1949లోనే స్టార్ట్ అయిందనమాట. అది ఎప్పటి నుంచి వచ్చిందంటే 16/3/1949 నుంచి రావడం జరిగింది. దీన్ని ఏం చేశారంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 లెక్క మార్చడం జరిగింది. ఎప్పుడు మార్చారంటే 1 March 1966 మార్చడం జరిగిందనమాట. కాకపోతే ఇది స్టార్టింగ్లో జమ్మూ కాశ్మీర్కి అప్లికేబుల్ కాకుండా, కాకపోతే 1956 నుంచి కూడా దీన్ని జమ్మూ కాశ్మీర్కి కూడా అప్లికేబుల్ అయ్యేటట్టు చేశారనమాట. అయితే ఇందులో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్లో కిందివి లేవు. ఏంటి లేవు అంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అని ఉంటాయి, అంటే PACS. కొన్ని సొసైటీ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి అంటుంటారు కదా, సో ఈ PACS కూడా ఎలక్షన్లు జరుగుతుంటాయి. ఇవి అనేటి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్లో లేవన్నమాట. అవి అంటే కోఆపరేటివ్ ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంక్స్ అనేటి, అదేవిధంగా నాన్ అగ్రికల్చర్ ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్, ఇవన్నీ ఈ 4 రకాలకు సంబంధించినవన్నీ ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్లో లేని అనమాట. షెడ్యూల్ బ్యాంక్స్ అని ఏంటంటారంటే Section 2E ఆర్బీఐ యాక్ట్ చట్టం ప్రకారం సెకండ్ షెడ్యూల్ ఆర్బీఐ యాక్ట్ 1934లో ఉన్నటువంటి అన్ని రకాల బ్యాంకులను మనం షెడ్యూల్ బ్యాంక్స్ అనే అంటాం అనమాట. అయితే ఈ షెడ్యూల్ బ్యాంక్స్ కావడానికి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే ఈ పేడ్ అప్ క్యాపిటల్ అనమాట. అంటే కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు క్యాపిటల్, మినిమం క్యాపిటల్ అనేది 5 lakhs ఉండాలి. దాని తర్వాత ఈ రిజర్వ్స్ కూడా 5 lakhs ఉంటే వీటిని అన్నింటినీ మనం షెడ్యూల్ బ్యాంక్ లెక్క కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ షెడ్యూల్ బ్యాంక్స్లో ఏమేమి ఉంటాయంటే కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి, రూరల్ బ్యాంక్స్ ఉంటాయి, దాని తర్వాత స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటి ఈ షెడ్యూల్ బ్యాంక్స్లో ఉండడం జరుగుతుంది అనమాట. అయితే ఏవైతే ఆర్బీఐ యాక్ట్ 1934 సెకండ్ షెడ్యూల్లో లేనటువంటి బ్యాంక్స్ ఉంటే వాటిని నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ అని అనడం జరుగుతుంది. బ్యాంక్స్ ఇన్ ఇండియా అంటే బ్యాంకింగ్ సిస్టమ్ ఇండియా అనేది 4 రకాలుగా డివైడ్ చేయబడ్డది. ఒకటి కమర్షియల్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, పేమెంట్స్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ అనమాట. ఈ కమర్షియల్ బ్యాంక్స్ చూసుకుంటే ఇందులో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి, ప్లస్ ఫారెన్ బ్యాంక్స్ కూడా ఇందులో కమర్షియల్ బ్యాంక్స్లో కేటగిరీలో ఉన్నాయి అనమాట. దాని తర్వాత స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉన్నాయి,
దాని తర్వాత పేమెంట్స్ బ్యాంక్స్. పేమెంట్స్ బ్యాంక్స్ అనేది కస్టమర్ దగ్గర ఓన్లీ డిపాజిట్లే తీసుకుంటాయి, కస్టమర్స్కి లోన్స్ అనేవి ఇవ్వడం జరగదు అనమాట. నెక్స్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. ఇందులో కోఆపరేటివ్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది, ఇంకోటి రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు మనం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ చూసుకుంటే మొత్తంగా మన దగ్గర ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు 12, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు 22, రీజనల్ రూరల్ బ్యాంక్స్. రీజనల్ రూరల్ బ్యాంక్స్ మనం ఇప్పుడు ఎగ్జామ్ రాయబోతున్నాం కదా, అందులో మొత్తం ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయంటే 43. దాని తర్వాత ఫారెన్ బ్యాంకులు, ఫారెన్ బ్యాంకులు చూసుకుంటే ఇప్పటి వరకు 45 ఫారెన్ బ్యాంకులు ఉన్నాయి. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు వచ్చేసి 10 బ్యాంకులు ఉన్నాయి, పేమెంట్ బ్యాంకులు వచ్చేసి 6 ఉన్నాయి. మనం బ్యాంకులో ఎన్ని రకాలైన అకౌంట్లు ఓపెన్ చేస్తాం వాటి గురించి నేర్చుకుందాం. సేవింగ్ అకౌంటు, కరెంట్ అకౌంటు, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంటు, రికరింగ్ డిపాజిట్ అని ఈ విధంగా మనం 4 రకాల అకౌంట్లను మనం బ్యాంకులో ఓపెన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో సేవింగ్ అకౌంట్ అనేది బేసిక్ అకౌంట్ అనమాట, అంటే నువ్వు ఏమైనా డబ్బు దాచుకోవాలనుకుంటే ఈ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. వీళ్ళంతా భారతదేశంలో ఉండే ప్రతి ఇండివిజువల్ అనేటోళ్ళు ఈ సేవింగ్ అకౌంట్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ సేవింగ్ అకౌంట్ మీద ఇచ్చే ఇంట్రెస్ట్ అనేది ఒక్కొక్క బ్యాంకుకు ఇంకొక బ్యాంకు మధ్యలో డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ సేవింగ్ అకౌంట్ మీద ఉన్నటువంటి వడ్డీ అనేది ఏ విధంగా వస్తుందంటే, ఈ వడ్డీ అనేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది, 3.5% ఇస్తున్నారు అందరూ. ఈ వడ్డీ అనేది ఏంటంటే నువ్వు అకౌంట్లో ఉంచే బ్యాలెన్స్ని ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవాళ ఒక రోజు నువ్వు 1000 రూపాయలు ఉంచినావు అనుకో, ఈ 1000 రూపాయలకే వడ్డీ వస్తుంది. నెక్స్ట్ తర్వాత రోజు 1500 ఉంచినావు అనుకో, 1500 అంటే రోజు రోజు ఉంచుతున్న బ్యాలెన్స్ మీదనే నీకు వడ్డీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అకౌంట్ అని ఉంటుంది. కరెంట్ అకౌంట్ అంటే ఏంటో, ఇది మెయిన్గా బిజినెస్ చేసేటోళ్ళు వీళ్ళు ఓపెన్ చేయడం జరుగుతుంది, లేకుంటే కంపెనీస్ వాళ్ళు ఓపెన్ చేయడం జరుగుతుంది, లేదంటే ఇన్స్టిట్యూషన్స్ మనలాంటి ట్యూషన్ సెంటర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఓపెన్ చేస్తారంటే ఈ బిజినెస్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ అనేది, ఇందులో ముఖ్యంగా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనమాట. అంటే ఇప్పుడు బిజినెస్ చేసేటోళ్ళకు అప్పుడు ఏ టైంలో డబ్బు అవసరం ఉంటుందో తెలియదు, వాళ్ళు ఎన్నిసారైనా పైసలు విత్డ్రా చేయాల్సి ఉంటుంది అనమాట. సో అట్లా మనం సేవింగ్ అకౌంట్లో అనుకో ఎక్కువసార్లు విత్డ్రా చేస్తే ఛార్జెస్ ఇవన్నీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో విత్డ్రా చేయని కోసం ఎన్నిసార్లు చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ విత్డ్రాలు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి ఫెసిలిటీ కోసం వాళ్ళు కరెంట్ అకౌంట్నే ఓపెన్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఈ కరెంట్ అకౌంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ బ్యాలెన్స్ అనుగుణంగా వాళ్ళు ఓడీ అని ఒకటి అకౌంట్ ఓపెన్ చేస్తారు, ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ అనమాట. అంటే వాళ్ళ బ్యాలెన్స్ అనుగుణంగా బ్యాంకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక చిన్న లోన్ లాంటి ఫెసిలిటీ అనమాట. ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు మనీని బ్యాంకులో కొంత టైంను పెట్టడం జరుగుతుంది. అట్లా పెట్టినప్పుడు ఏం చేస్తారంటే వడ్డీ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఫిక్స్డ్ డిపాజిట్లో ఎక్కువ వడ్డీ వస్తుంది, సేవింగ్ అకౌంట్లో తక్కువ వడ్డీ వస్తుంది అంటే, ఫిక్స్డ్ డిపాజిట్ని ఒకవేళ 1 ఇయర్ చేసినావు అనుకో బ్యాంకుకు నమ్మకం అనమాట. ఏంటంటే నువ్వు 1 ఇయర్ దాకా ఈ డిపాజిట్ని నువ్వు తీసేయవని చెప్పేసి, అందుకని ఈ విధంగా 1 ఇయర్ దాకా నువ్వు ఈ విధంగా డబ్బు పెట్టడం వల్ల బ్యాంక్ ఏం చేస్తాయంటే ఈ అమౌంట్ని వాడుకుంటుంది అనమాట. 1 ఇయర్ దాకా అంటే బయట స్టాక్ మార్కెట్లో కానీ ఎవరికన్నా వడ్డీకి ఇవ్వడం కానీ ఈ విధంగా వాడుకోవడం వల్ల బ్యాంకుకు బాగా ఉపయోగపడుతుంది. అందుకని ఫిక్స్డ్ డిపాజిట్ మీద అత్యధిక రేట్ ఉంటుంది. ఒకవేళ సేవింగ్ అకౌంట్లోనే డబ్బు పెట్టినావు అనుకో, నువ్వు సేవింగ్ అకౌంట్లో పెట్టిన డబ్బు అనేది నువ్వు ఎప్పుడన్నా వచ్చి అడగవచ్చు, నువ్వు రేపు పోయి అడగవచ్చు నాకు ఎంత బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నది నాకు ఇవ్వండి అని చెప్పేసి. అందుకనే ఈ బ్యాలెన్స్ ఎప్పుడు తీసుకోవో తెలియదు కాబట్టి బ్యాంక్ని ఎక్కువ దీన్ని ముట్టుకోదు అనమాట, వాడుకోదు అనమాట. అందుకనే దీని మీద తక్కువ వడ్డీ వస్తుంది, బ్యాంక్ అనేది దీని మీద ఎక్కువ వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. రికరింగ్ డిపాజిట్ అంటే ఏం లేదు, ఇది మనం ఎప్పుడైతే మన దగ్గర రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేట వాళ్ళు ఏం చేస్తారంటే రికరింగ్ డిపాజిట్ అనే అకౌంట్ ఓపెన్ చేస్తారు. అంటే నువ్వు రెగ్యులర్గా అంటే నెలకు 1000 రూపాయలు లేదా నెలకు 2000 రూపాయలు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా పర్ ఫిక్స్డ్ పీరియడ్ అని చెప్తాం అన్నమాట. సో దీన్నే రికరింగ్ డిపాజిట్ అంటాం. ఇది కూడా ఫిక్స్డ్ డిపాజిట్ లెక్కనే ఎక్కువ వడ్డీ రేట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మినిమం ఏజ్ వచ్చేసి 10 ఇయర్స్. దాని తర్వాత మ్యాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ మీదనే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంటు 10 ఇయర్స్ వరకు ఉంటుంది. అదేవిధంగా రికరింగ్ డిపాజిట్ని కూడా మనం ఎక్కువ కాలం ఓపెన్ చేస్తే 10 ఇయర్ల వరకే ఓపెన్ చేయవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మిగతా విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.